हाय हेलो नमस्ते वेलकम बैक टू शिल्पा सिल्वर्स चैनल प्रत्येक धनुर्मास एपिसोड की स्वागत। मन को 12 मासालोनू प्रति मासा की ओ प्रत्येक सूर्य धनु राशि प्रवेश धनुर्मासम अंटार जीवात्म परमात्म चेरकने पवित्र मार्गा तेलिपिंदी गोदादेवी धनुर्मासम अंटेने गोदादेवी श्रीरंगनाथुनि प्रतिरोजू पूजिच्चि ప్రతిరోజు మనం తిరుప్పావే పఠిస్తాం. ఈ ఎపిసోడ్లో మనం ధనుర్మాసానికి సంబంధించిన వెండి వస్తువుల కోసం చూద్దాం. ముందుగా మనం గోదాదేవి విగ్రహాల కోసం చూద్దాం. గోదాదేవి విగ్రహాల్లో 4 రకాల సైజులు ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇది 90 గ్రాములు, 60 గ్రాములు, 40 గ్రాములు, 20 గ్రాములు. అందమైన దండతో అలంకరించబడిన గోదాదేవి చేతిలో చిలకతో అందమైన రూపురేఖలతో తయారు చేయబడిన సాలిడ్ విగ్రహం ఇది. విగ్రహాలు పెట్టుకోవడానికి మాచే స్పెషల్గా డిజైన్ చేయబడిన ఎనామిల్ ఫ్లవర్ షేప్ పీటలు ఇవి. ఇవి వివిధ రకాల రంగుల్లోనూ వివిధ రకాల సైజుల్లోనూ 40 గ్రాములు, 30 గ్రాములు, 20 గ్రాముల్లో చాలా ఆకర్షణీయంగా మాచే తయారు చేయబడినవి. దశావతారాల విగ్రహాల కోసం తెలుసుకుందాం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, కలిక అవతారం. ఈ విగ్రహాలన్నీ సెట్ వైజ్గా 1300 గ్రాములతో 92.5 సిల్వర్తో తయారు చేయబడినవి. విగ్రహాలు అందంగా అలంకరించుటకు మా చేత ప్రత్యేకంగా తయారు చేయబడిన రోజ్వుడ్ స్టాండ్ ఇది. వైష్ణవులు ఎంతో భక్తిగా పూజించే ఆళ్వార్ విగ్రహాలు చూద్దాం. మణవాల మహామునులు నమ్మాళ్వార్ శ్రీ రామానుజుల వారి విగ్రహాలు 3 రకాల సైజుల్లో మకర తోరణంతోనూ మకర తోరణం లేకుండా కూడా మా వద్ద నిలిచిను. అవి చూద్దాం. మణవాల మహామునుల విగ్రహం ఇది. ఇది నమ్మాళ్వార్ విగ్రహం. ఇది శ్రీమాత్ రామానుజుల వారు. ఇవి మకర తోరణంతో కూడిన విగ్రహాలు. ఇవి మకర తోరణం లేకుండా ఉన్న విగ్రహాలు. పూజా మందిరంలో అలంకరించుకునే శంకుచక్ర నామాలతో కూడిన వెండి సామాగ్రి చూద్దాం. ఇవి యాంటిక్ శంకుచక్ర నామాలు. ఇవి విడివిడిగా ఉంటాయి. ఇవి 160 గ్రాములు. ఇవి మొత్తం శంకుచక్ర నామాలు అటాచ్ చేసిన స్టాండ్. ఇది 120 గ్రాములు. ఇది 100 గ్రాములు. ఇది 35 గ్రాములు. ఇవి పూజా మందిరంలో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటాయి. మా యొక్క వెండి సామాగ్రి ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేయబడను. ఎవరికైనా కావాల్సిన ఎడల వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మేము కల్పించగలము. ఇప్పుడు మనం శంకుచక్ర నామాల సిరీస్లో దీపాలు చూద్దాం. ఇవి శంకుచక్ర నామాలు దీపాలు. ఇవి 670 గ్రాములు. ఇది శంకు చక్రం నామంతో కూడిన దీపం. ఇది రొటేట్ కూడా అవుతుంది. ఇది సుమారు 1460 గ్రాములు. ఇది నామాల దీపాలు. ఇది 1350 గ్రాములు.
ఇప్పటి వరకు సింహాసనం అరటి చెట్లు విడివిడిగా అలంకరించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అరటి చెట్లు సింహాసనం ఒకే పీఠం మీద సెట్ వైజ్గా వచ్చిన స్మాల్ సైజ్ సింహాసనం ఇది. ఇందులో మనం ఏ దేవుని కావాలన్నా అలంకరించుకోవచ్చు. ఇది సుమారు 5,000 రూపాయలు. ఇది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఈ సింహాసనానికి అటు ఇటు రోజ్వుడ్తో తయారు చేయబడిన హ్యాంగింగ్ గ్లామ్స్. ఈ హ్యాంగింగ్ గ్లామ్స్ గోల్డ్ పాలిష్తో వస్తాయి. ఇవి సుమారు 90 గ్రామ్స్ ఉంటున్నాయి. ఇవి 90 గ్రాములు. రోజ్వుడ్ స్టాండ్తో కలిపి సుమారు 7,500 రూపాయలు. వైష్ణవ సాంప్రదాయంలో ప్రసాద వినియోగానికి ఉపయోగించే గంగాళాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో యాంటిక్ మరియు సాదా కూడా అనేక రకాల సైజుల్లో మా వద్ద ఉంటాయి. అందులో ముందుగా మనం యాంటిక్ గంగాళాలు చూద్దాం. ఇది సుమారు 1.5 కేజీ. దీనిపైన అందమైన చెక్కుడుతో శంకు చక్ర నామాలతో చాలా అందంగా డిజైన్ చేయబడిన గంగాళం, అటు ఇటు రింగులతో. ఇది 1/3 కేజీ. ఇది కూడా అలాగే శంకు చక్ర నామాలతో అందమైన డిజైన్తో అటు ఇటు రింగులతో పట్టుకోవడానికి వీలుగా తయారు చేయబడినవి. ఈ డల్ పాలిష్తో కూడిన శంకు చక్ర నామాల సాదా గంగాళాలు, ఇవి 2 కేజీల నుంచి 60 గ్రాముల వరకు అనేక రకాల సైజుల్లో మా వద్ద లభించును. ఈరోజు నేను వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా అచ్చం బంగారులా కనిపించే గోల్డ్ పాలిష్ సిల్వర్ జ్యువెలరీ. మేము త్వరలోనే గోల్డ్ పాలిష్ సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకమైన విభాగము ఏర్పాటు చేస్తున్నాం. గోల్డ్ పాలిష్ జ్యువెలరీ ప్రస్తుతం ఎవరికైనా కావాల్సిన ఎడల మా సిబ్బందిని సంప్రదించగలరు. ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన యాంటిక్ వెండి విగ్రహాలు చూద్దాం. గరుడ బాలాజీ, దండబాలాజీ, అనంత పద్మనాభ స్వామి విగ్రహం, లక్ష్మీనారాయణ విగ్రహం, వెంకటేశ్వర స్వామి, ఇది స్పెషల్గా డిజైన్ చేయబడిన మకరతోరణం స్టోన్స్తో పొదగబడిన బాలాజీ విగ్రహం, ఇది కూడా స్టోన్స్తో పొదగబడిన స్పెషల్ కృష్ణుడు విగ్రహం, కౌ కృష్ణ. ఈ దశావతారాలతో డిజైన్ చేయబడిన యాంటిక్ పూజా ప్లేట్, ఇది అందమైన చెక్కుడుతోనూ దశావతారాల చుట్టూ ప్లేట్ చుట్టూ కూడా ఎంబోస్ చేయబడింది.
ఇది దశాధారాలతో చెక్కబడిన పూజా ప్లేట్. అచ్చం వెండిలా భ్రమించే బాలాజీ వ్యాక్స్ విగ్రహాలు ఇవి. ఇవి పూజించుకునేటకు, షోకేస్లో పెట్టుకునేటకు, గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. ఇవి 600 నుంచి 50,000 వరకు వివిధ రకాల సైజుల్లోనూ వివిధ రకాల రంగుల్లోనూ మా వద్ద లభించును. ఇది ఫుల్ సిల్వర్ పాలిష్తో వచ్చిన వ్యాక్స్ విగ్రహం. ఇది కలర్ఫుల్ ఎనామిల్తో వచ్చిన వ్యాక్స్ విగ్రహం, స్మాల్ సైజ్. ఇది గోల్డ్ పాలిష్తో వచ్చిన వ్యాక్స్ విగ్రహం. ఇది స్టోన్ వర్క్ జ్యువెలరీతో గోల్డ్ పాలిష్తో కూడిన వచ్చిన బాలాజీ విగ్రహం, బిగ్ సైజ్. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ యూట్యూబ్ వీడియోతో పాటు మా యొక్క ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.